ఈరోజు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ప్రజలను కాపాడే దాంట్లో వాళ్ళు ఫెయిల్ అయ్యారు ప్రజలను కాపాడే దాంట్లో ఎక్కడ కూడా వాళ్ళు సక్సెస్ కాలేరు అనే దాంట్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది వాస్తవానికి మరి ఈరోజు గ్రామాలలో గాని పట్టణాలలో గాని హైదరాబాద్ లో గాని డబ్బులు డబ్బులు లేక ఒక సమాజం ప్రజలు ఇబ్బంది పడుతుంటే డబ్బులు ఉండి కూడా సమాజంలో ప్రజలు కరోనా బాధితులు బాధలేరు అనే విషయాన్ని మనమందరం గమనిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్ర మొత్తంలో అవకాశం ఉన్న నాయకులందరూ కూడా మరి ప్రభుత్వం పట్టించుకోకపోయినా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా మరి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది ప్రజలను కాపాడండి కరోనా బాధితులను రక్షించండి మని మరి ఎప్పుడప్పుడు కూడా మరి మీడియా ద్వారా కొన్ని కార్యక్రమాల ద్వారా సమాజంలో మరి ఇలాంటి కార్యక్రమం చేయడం జరుగుతున్నది వాస్తవాన్ని కూడా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము కరోనా బాధ కరోనా నుంచి రక్షించే దాంట్లో కరోనా బాధితులను కాపాడే దాంట్లో 100కి 100% వాళ్ళు ఫెయిల్ అయ్యారు అందుకే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ఈ యొక్క ఇప్పుడే కాదు గత సంవత్సరంన్నర నుంచి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము ప్రతి రోగాన్ని కూడా ఆరోగ్యశ్రీలో పూర్తిగా బాధ్యత తీసుకోవాలి కరోనాకు సంబంధించి కూడా ఈ రోజు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న ప్రతి మానవుని ఈ యొక్క రాష్ట్రంలో ఈ కరోనా బాధితులను కూడా కరోనా దాంట్లో చేర్చి అక్కడి నుంచి డబ్బులు ఇచ్చే ఒక కార్యక్రమాన్ని చేయాలి ఆరోగ్యశ్రీలో ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది ఏమైనా ఇప్పుడున్న పరిస్థితులలో రాష్ట్రంలో గాని దేశంలో గాని అన్నిటికంటే ముఖ్యమైనది మనిషి ప్రాణానికి కాదు పనిచేస్తలేము అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క విషయాన్ని చెప్పడం జరుగుతున్నది ఏది ఏమైనప్పటికీ కూడా ఖచ్చితంగా వ్యాక్సిన్ ఉచితంగా ప్రతి మానవునికి ఇంటింటికి పోయి అందించాలి అట్లాగే బాధితులను కరోనా బాధితులను ఆరోగ్యశ్రీలో చేసి ఆర్థికంగా వాళ్ళని ఆదుకోవాలి గతంలో ఆల్రెడీ బిల్లులు కట్టిన వాళ్ళ బిల్లులు కట్టి అప్పులు చేసి బిల్లులు కట్టిన వాళ్ళందరినీ కూడా హైకోర్టు చెప్పిన దాని ప్రకారము వాళ్లకు డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి ఈ రకమైన డిమాండ్స్ మీద ఈరోజు మా రాష్ట్ర ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క దీక్ష కార్యక్రమం చేస్తున్నదనే విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ నేను రాష్ట్ర అధ్యక్షుల వారిని ఒక విషయాన్ని చెప్తున్నాను ఇప్పుడు ఈ సమస్య ప్రధానమైంది ఇప్పుడు ఇంకో రెండో సమస్య మనకు మీడియాలో రోజు చూస్తున్నాము ఈ వరికి సంబంధించి వర్షాలు వచ్చి చాలా రైతులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాస్తారోకాలు చేస్తున్నారు దాని పట్ల కూడా ఒక్కరోజు ఇదే రకంగా దీక్ష కార్యక్రమాన్ని చేసి రైతులను కాపాడడానికి ఒక కార్యాచరణ దీక్ష కార్యక్రమాన్ని కూడా ప్రకటించాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం.